మన ప్రవర్తనలు మనం చేసే విధానాలను బట్టి ఈ పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి అందుకే ఓ వయసు పోరగో ఓ వయసు పోరగా ఓ వయసు పోరగో ఓ వయసు పోరగా కాలం విలువ గొప్పది ఆలోచన చేయరు ఓ వయసు పోరగా తండ్రిని నడిపటోడే తండ్రి మొదలనే కొడుకు చనిపోతున్నాడు వార్తల వల్ల. అందుకే దయచేసి యువతి యువకులకు మన పిల్లలను మనము చక్కని దారిలో నడిచేటట్టుగా మనము ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ
ఇది ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ సొసైటీ ద్వారా పల్లె పల్లె తిరుగుతూ కళాకారులు అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ప్రజలను చైతన్యం చేయాలి, ఎయిడ్స్ రాకుండా ఎట్లా ఉండాలి, ఒకవేళ ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలనే దాని మీద ప్రతి పల్లె పల్లె తిరుగుతూ కళా కళారూపాలతో పాటలతో పల్లె శక్తుల ద్వారా మన జిల్లా కలెక్టర్ గారి అనుమతితో ప్రతి ఊరూరున కళాకారులు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. దయచేసి, ఎందుకంటే ఇది మనం టీవీ ఛానళ్ళు చూసినట్టు కాదు, సినిమాలు చూసినట్టు కాదు. ఎందుకంటే టీవీ ఛానళ్లకు సినిమాలకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ ఇలాంటిది కొన్ని మంచి విషయాలు తెలుసుకుంటలేము. అందుకే దయచేసి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకసారి హెచ్ఐ వచ్చిందంటే మళ్ళీ పోదు, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి తప్ప కానీ అది పోదు కాబట్టి రాకుండా చూసుకోవాలి. వస్తే దానికి సరైన పద్ధతిలో మనం మందులు వాడాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మన నిజామాబాద్ లో ఉన్న అర్షాపల్లికి మనకు ఇంతకుముందు నుంచి ఎయిడ్స్ గురించి బాగానే అడ్మిట్ మన చెప్తున్నారు, కానీ బాగా రోజుల మనకు కూడా తెలియకుండా అయిపోయింది. కనుక మళ్ళీ ఎయిడ్స్ గురించి చెప్పడానికి మరి కళాకారుల బృందం మన అర్షాపల్లికి వచ్చింది. వాళ్ళు చెప్పిన ప్రకారము అన్నీ మనము ఇది పాటిస్తే మన అందరికీ బాగుంటుంది. మరి మన అర్షాపల్లి కళాకారులకు వచ్చినందుకు, మన అర్షాపల్లికి వచ్చినందుకు మన అర్షాపల్లి నుండి మరి వాళ్ళందరికీ మా యొక్క అర్షాపల్లి విలేజ్ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళు చెప్పిన చక్కని విషయాలు బాగున్నాయి. అందుకే అయితే విషయం ఏంటంటే, హెచ్ఐవి సోకిన వ్యక్తులను మనము వివక్షత చూపిస్తున్నాం. అంటే హెచ్ఐవి సోకిందని వాళ్ళను ఊరికి దూరమేయడం, లేకపోతే ఇంటి నుండి బయటకు పంపించడం, లేకపోతే ఊరికి కలవకుండా చూడడం అనేది చేస్తున్నారు కొందరు, కానీ ఇది తప్పు. ఎందుకంటే హెచ్ఐవి ఒక వైరస్ లాంటిది, అది ముట్టుకుంటేనో, లేకపోతే వాళ్ళ బట్టలు మనం వేసుకుంటేనో, లేకపోతే వాళ్ళ కలిసి భోజనం చేస్తేనో అది వచ్చేది కాదు. అందుకే దయచేసి వాళ్ళను మనం మనలో ఒకరిగా మనం వాళ్ళను ప్రేమతో చూడాలని చెప్పి కోరుకుంటూ, హెచ్ఐవి ప్రజలంటే అలసిందుకురా, వారు కూడా మనలో ఒక భాగమేమురా. పెద్ద ముగ్గురా.
అయినప్పటికీ మనం అందరం అనుకూలంగా వాళ్ళను దగ్గర తీసి వాళ్ళకు వాళ్ళ పైన వాళ్ళను ఆదరించి వాళ్ళను ప్రేమతో చూడాలని చెప్పి కోరుకుంటూ మరి అనేకమైన వ్యాధులు ప్రబలుతున్నాయి. ఈరోజు సినిమా రంగంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈ మధ్య కరోనా వచ్చిన తర్వాత వాటి ఎఫెక్ట్ గుండె మీద చాలా పనిచేస్తుంది. మనకు వీటిని కాకుండా కూడా ఇది అదనంగా ఉన్న హెచ్ఐవి ఇది ఇంకా చాలా భయంకరమైనది. కాబట్టి దాని పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతూ వచ్చిన కళాకారులకు అర్సపల్లి గ్రామ కమిటీ నుంచి గ్రామం నుంచి వారిని అభినందిస్తూ ఒక చిన్న పాట. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ. నేలమ్మ 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 నీకు వేల